ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. 34వ కీర్తన 14:15 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాని వెంటాడుము. యెహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే కీడు చేయుట మాని మేలు చేయుము అని లేఖనాల్లో చక్కగా రాయబడి ఉంది. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నాన్న మనకు కీడు చేసేవారు అనేకులు ఉండవచ్చు, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే కీడు ఎవరైతే మనకు చేస్తున్నారో మేలే చేయాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. బైబిల్ చెప్తున్న ఒక నగ్న సత్యం ఏంటంటే కీడు చేయక మేలు చేయమని. మేలు మనం చేయగలిగితే మేలు చేసిన వారికి అనేకమైన దీవెనలు ఉంటాయని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అలాంటి వారి యొక్క మొర నేను వింటాను, చెవి ఒగ్గుతాను అనే మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అనేకమైన కీడు చేసేవారు మన మీదకి వచ్చి కీడు చేసినా కానీ బైబిల్ చెప్తున్న ఒక నగ్న సత్యం ఏంటంటే నీవు నిజమైన క్రైస్తవుడు అయితే మరలా తిరిగి వారికి కీడు చేయక వారికి మేలు చేయడానికి నువ్వు ప్రయాస పడగలిగితే నీకు ఒక నీతిమంతుడు అని ఆయన ఒక పేరు పెడతాడు. బైబిల్లో చూడండి, 15వ వాక్యంలో గమనిస్తే యెహోవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఈ దినాన ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉండాలి అంటే నీ ఒక నీతిమంతునిగా మార్చబడాలి. నీ ఒక నీతిమంతునిగా మార్చబడాలంటే 14వ వాక్యంలో రాయబడింది, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దానిని వెంటాడుము. ఇది నాన్న ఈ కార్యాన్ని నువ్వు చేయగలిగితే, కీడు చేయడం మాని మేలు నువ్వు చేయగలిగితే నీతిమంతునిగా నేను తీర్చిదిద్దుతాడు. ఇక్కడ రాసున్న మాట, యెహోవ దృష్టి నీతిమంతుల మీద ఉండును. ఇది నాన్న ఆయన దృష్టి నీ మీద ఉండాలి అని అనుకుంటే నీ ఒక నీతిమంతునిగా మార్చబడాలి. ఆయన దృష్టి నీ మీద ఉంటే నిశ్చయముగా నీవు చేసిన ప్రతి మొర ఆయన ఆలకిస్తాడు, చెవి ఒగ్గుతాడు, వింటాడు. నిశ్చయముగా నీ మనవి ఆలకించి నీ ప్రార్థన అంగీకరించి నీకు జవాబును దయచేయగలిగిన వాడు ఆయన్నే. నీ మీద దృష్టి నిలిపితే నీ పాదములకు రాయి తగలకుండా కాపాడగలిగిన దేవుడు. ఆయన్నే నీ మీద దృష్టి నిలిపితే కీడు నీకు సంభవించకుండా నేను కాపాడగలిగిన దేవుడు. ఆయన నీ మీద దృష్టి నిలిపితే ఏ అపాయము నీ దరికి రాకుండా కాపాడగలిగిన వాడు. ఆయన నీ మీద దృష్టి నిలిపితే నిశ్చయముగా నీ అడుగులను స్థిరపరిచి నువ్వు వెళ్తున్న మార్గం అంతటిలో యెహోవా నీకు తోడై ఉండి నడిపించనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నీతిమంతునిగా నువ్వు పేరు సంపాదించుకోవాలి, ఒక నీతిమంతుడుగా నువ్వు మార్చబడాలంటే ఈ దినము నుండి కీడు చేసేవారికి మరల కీడు చేయక వారికి మేలే చేయడానికి ప్రయాసపడు. ఇక మీదట ఎవ్వరికి కీడు ప్రయాసపడక మేలు చేయడానికి నువ్వు ప్రయాసపడి దాని కొరకు నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నిశ్చయముగా నా దేవుని దృష్టి నీ మీద ఉండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీకు స్తోత్రము స్వామి. ఈ దినం మీరు మాకు ఇచ్చిన విలువైన మాటలు బట్టి స్తుతిస్తున్నాం. అవును, కీడు చేయక మేలు చేయమని, సమాధానాన్ని వెతికి వెంటాడుమని మీరు ఇచ్చిన ఈ మాట కొరకై స్తోత్రం. అలాగూ కీడు చేయక మేలు చేస్తే వారిని నీతిమంతులుగా తీరుస్తానని, నీతిమంతులైన వారి మీద నీ దృష్టి నిలుపుతారని, దృష్టి నిలపడం మాత్రమే కాదు వారి మొర ఆలకించి చెవి ఒగ్గుతానని ఇచ్చిన మాట కొరకై స్తుతిస్తున్నాం. నిశ్చయముగా మా మనవి ఆలకించండి, మా ప్రార్థన అంగీకరించండి, మీ దృష్టి మా మీద ఉంచి మమ్మల్ని నీతిమంతులుగా మార్చమని యేసయ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహిమను విడచి నన్ను వెదకుటకై వచ్చితివి, మహిమను విడచి నన్ను వెదకుటకై వచ్చితివి. నా పాపము క్షమించి
నా దోషము భరించితివి, నీలానను మార్చుటకై కల్వరిలో మరణించితివి, నా పాపము క్షమించి నా దోషము భరించితివి, నీలానను మార్చుటకై కల్వరిలో మరణించితివి. ఏ పాటి వాడనయ్యా నన్నెంతగా ప్రేమించుటకు, ఎంతటి వాడనయ్యా నీ కృపణపై చూపుటకు. ప్రేమించుటకు ఎంతటి దారణయ్యా.